జోకుమన్నారు జోగిరు లారీ వేయింది అక్కడ 8 క్వింటాల్ పడేసిండు ఒక లారీకి దాని గురించి కట్ చేయొద్దని ధర్నా చేస్తున్నాను ఎన్ని క్వింటాలకు ఎన్ని క్వింటాల్ కట్ చేసింది ఒక లారీ అంటే ఒక 720 బస్తాలు వేయింది దానికి 8 క్వింటాల్ కట్ చేశారు 300 క్వింటాల్లకు 300 క్వింటాల్లకు 20 క్వింటాల్ కట్ చేశారు 20 8 క్వింటాల్ 8 క్వింటాల్ కట్ చేశారు రైస్ మిల్లర్ల దోపిడి చేస్తున్నారు రైస్ మిల్లర్ల దోపిడి నసిస్తున్నారు సెంటర్ చారేల నుంచి రెండో లారీ పట్టిన వడ్లను కట్ చేస్తున్నారు కట్ చేయదని మేము ధర్నా చేస్తున్నాం ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ సర్టిఫైడ్ చేసిన వడ్లను కట్ చేస్తున్నారు అవి నూకైతున్నాయని నలిసి నూకైతున్నాయని చెప్పి కట్ చేస్తున్నారు తక్షణమే నేను మన ఐకేబి సెంటర్ సార్ కు ఫోన్ చేసాం ఫోన్ చేస్తే సార్ ఏమంటాడు మేము చెప్పినట్టు ఒప్పుకుంటా అంటే కాంట పెట్టినాం లేకపోతే లేదు మాకు సంబంధం లేదు అంతే లేదు సార్ వడ్లను ఆయనకు తీసుకొచ్చి బండ మీద పోయిరి నేను బర్రనే బుక్ చేసుకుంటా పందుల్నే బుక్ చేసుకుంటా ఎలుకల్నే బుక్ చేసుకుంటా నాకు అవసరం లేదు సార్ 20 బస్తాలు కటింగ్ అంటే నేను ఒప్పుకోను నేను ఆరుగాలం కష్టపడ్డా 6 నెలలు భార్య పిల్లలతో నేను ఒప్పుకోను సార్ అవసరం అయితే పెట్రోల్ పోసుకొని చచ్చిపోతా కానీ నేనైతే లాస్ట్కి ఒప్పుకోను అండి అన్న మీరు పాస్ చేస్తేనే నేను జోకుమని అన్న నేను బలవంతంగా జోకుమని అనలేదంటే లేదు లేదు అట్లయితేనే జోకుతాం లేకపోతే లేదన్నారు లేకపోతే సెంటర్ ఎత్తేస్తామని అన్నాడు ఇప్పుడు ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి నా వడ్లు లాస్ అనేది కావద్దు నాకు తక్షణం వాళ్ళే మిషన్ ఇస్తున్నారు వాళ్ళతో బట్టు పడుతున్నాం అగ్రికల్చర్ ఆఫీసర్ పాస్ చేసుకపోతుండు పాస్ చేసి నేర్చుకోకండి పాస్ చేయకపోతే కటింగ్ కొట్టుకుంటా రైతు అని అంటే కటింగ్ తొక్కుకుంటాను రైతు అంటే వాళ్ళే కట్ చేసుకోండి వాళ్ళు ఇచ్చిన మిషన్లేకరాలే వాళ్ళు మిల్లర్లతో కుమ్మక్కయి ఇదంతా రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు తప్ప కానీ మేము చచ్చిపోయే ప్రయత్నం చేస్తారు రైతులను ఎవరు చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు అట్లా మిల్లర్లను సార్లు పొల్లు లేదు మట్టి లేదు వరికోత మిషన్ కోసి కోసి ట్రాక్టర్లో వస్తుంది మట్టి ఎడికెళ్ళొస్తుంది మట్టి లేదు అయ్యో కటింగ్ చేసిరు మట్టి వచ్చిందంటే ఒప్పుకుంటాం మేము రైతులం వెనుకటి కాలం నేల కాలం కాదు నేల కాలం అయితేనేమో మట్టి వచ్చిందంటే ఒప్పుకుంటాం మేము కాదు. గౌరవ ముఖ్యమంత్రి చాలా